అండి, వెల్కమ్ టు చిన్నతల్లి వీడియోస్. స్ట్రీట్ ఫుడ్ స్టైల్ గోబీ మంచూరియాని ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదండి. ఆ గోబీ మంచూరియాతో ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అందరికీ చూపించబోతున్నాను. మరి దీని తయారీ విధానాన్ని చూసేద్దామా. తయారీ విధానంలో ముందుగా గోబీస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నీళ్ళు చక్కగా మరుగుతున్న తర్వాత ఇందులో గోబీస్ని వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మరిగిన తర్వాత వీటిని ఏదైనా స్ట్రైనర్ సహాయంతో ఇలా వడకట్టుకోవాలండి. వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని అలాగే ఇందులో 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్, అలాగే రుచికి సరిపడినంత కారం ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ యూస్ చేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి ఒకసారి ఇలా చేతితో కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టి ఉంచుకున్న గోబీస్ని ఒక్కొక్కటిగా ఇలా నెమ్మదిగా వేసుకోవాలి. ప్యాన్ నిండుగా గోబీస్ని వేసుకున్న తర్వాత రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని చూస్తున్నారు కదండి, గోబీస్ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. స్ట్రైనర్ సహాయంతో వీటన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాము. ఇలాగే మిగిలిన అన్ని గోబీస్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ పసుపు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకున్నటువంటివి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా దూరగా వేయించుకోవాలి. ఆనియన్స్ చక్కగా వేగిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1/2 కప్ క్యాప్సికమ్, 1/2 కప్ బటానీని వేసి వీటిని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. క్యాప్సికమ్ బటానీ అంతా కూడా 80% కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందాక రెడీ చేసి ఉంచుకున్నటువంటి గోబీస్ని కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ముందుగా వండి చల్లార్చి ఉంచుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా కూడా రైస్కి పట్టేలా చక్కగా కలుపుకోవాలి. స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఎప్పుడు చేసినా కూడా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకుంటూ ఉండాలి. చివరిగా ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమేనండి. కాస్త ప్రాసెస్ లెంతీగా ఉన్నప్పటికీ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసాం కదా. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.